హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం వచ్చేసాం గార్డెన్లోకి. గార్డెన్ అంటే అందరు చూపించేవేం పూల గార్డెన్ అని అనుకుంటారు కదా, కాదండి, ఇది స్పెషల్. ఇందులో మనం ఎక్కడా చూడని మొక్కలన్నీ చూస్తాము, అందుకోసమే నేను ఈ వీడియో తీశాను. వీడియోని చూసే ముందు చూసే ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకి విజయవాడలో ఉంది, హైవే అన్నమాట. దీని అడ్రస్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. జస్ట్ మీకు ఒక ఐడియా కోసం చూపిస్తున్నాను. చూస్తున్నారా, పక్కన వచ్చేసి ఒక ఆంజనేయ స్వామి స్టాచ్యూ ఉంది. చూసారా, కొత్త రకం అన్నాను కదా. ఇది ఈ మొక్క ఎవరైనా చెప్పగలుగుతారా? ఇది వచ్చేసి మనకి స్ట్రాబెర్రీ అన్నమాట. నేను చెప్పాను కదా కొత్త రకం ఇవన్నీ ఉంటాయని. మనం స్ట్రాబెర్రీని ఎక్కడైనా చూస్తాం, కానీ వీడియోలో మొక్క ఎప్పుడు చూడలేదు కదా. సో ఇది వచ్చేసి స్ట్రాబెర్రీ మొక్క. అట్లానే ఇక్కడ బ్లూబెర్రీ అన్నీ చాలా ఉన్నాయి అన్నమాట. కాకపోతే మేము వెళ్ళిన రోజు స్టాక్ లేవంట, అన్నీ అయిపోయినాయి అంట. సో అందుకనే నేను స్ట్రాబెర్రీ ఒక్కటే నేను చూపించగలిగాను. అది వచ్చేసి ఆ మొక్క, స్ట్రాబెర్రీ మొక్క చూపించాను కదా, అది వచ్చేసి మనకి 80 రూపీస్ అని చెప్పారు. చూస్తున్నారు కదా, ఇవన్నీ వచ్చేసి ఇండోర్ ప్లాంట్స్. మనకి కొన్ని హౌసెస్లో వెంటిలేషన్ తక్కువగా ఉంటుంది కదా, ఆక్సిజన్ అవి రావటానికి లోపలికి. సో అలాంటి హౌసెస్లోకి చాలా బాగుంటాయి ఇండోర్ ప్లాంట్స్. ఇవన్నీ హ్యాంగింగ్స్ చూస్తున్నారు కదా. ఇది చూస్తున్నారా, ఇది మింట్ అనుకో, మింట్ లాగా ఉంది కదా, కానీ ఇది మింట్ కాదు. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ట్రీ అన్నమాట, ఇండోర్ ట్రీ. ఇక్కడైతే చాలా కలెక్షన్స్ ఉన్నాయి, చూస్తున్నారా, చాలా బాగుంది కదా. పింక్ కలర్, పింక్ కలర్ అన్నమాట. అదంతా వచ్చేసి చూడడానికి చాలా బాగున్నాయి. నేను ఇవన్నీ చూపించేయన్నీ ఇక్కడ ఈ ఏరియా మొత్తం వచ్చేసి ఇండోర్ ప్లాంట్సే. ఇవి చూస్తున్నారా, మనం షోకేస్లో పెట్టుకునేవిలాగా ఉన్నాయి కదా, కానీ ఇవన్నీ న్యాచురల్ ప్లాంట్స్. చూస్తున్నారా, అది చిన్నగానే ఉంది, దానికి ఒక ఫ్లవర్ వచ్చింది, దాని పక్కనే ఇంకా ఫ్లవర్స్ వస్తూ ఉన్నాయి. అది ఆ ట్రీ యొక్క స్పెషాలిటీ అన్నమాట. ఇవన్నీ చూస్తున్నారు, చిన్న చిన్న ప్లాంట్స్. ఇవన్నీ వచ్చేసి మనకి 40 రూపీస్, 50 రూపీస్ నుంచి ఉన్నాయి స్టార్టింగ్. చాలా బాగున్నాయి అన్నమాట. ఎవరికైనా కావాలంటే కంపల్సరిగా విజిట్ చేయండి, నేను అడ్రస్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇవన్నీ మీరు చూసుకోవచ్చు. మనకి జామ, మామిడి, నేరేడు చెట్టు ఇవన్నీ అన్నమాట. ప్రతి ఒక్కటి ఉంది. మనకి కరివేపాకు చెట్టుతో సహా అన్నీ ఉన్నాయి అన్నమాట. మనకి కాయలు కానీ పూలు కానీ ప్రతి మొక్క ఇక్కడ అవైలబుల్గా ఉంది. చూసినారా, బయట మనం చూడని, నేనైతే చూడని కూడా ఇక్కడ చూశాను. ఇవన్నీ వచ్చేసి మనకి కెమికల్స్ లేకుండా ఓన్లీ పెస్టిసైడ్స్ అంటే ఎరువులు ఉంటాయి కదా, న్యాచురల్ ఎరువులు, అవి వేసి పండిస్తారంట. అదొకటి స్పెషాలిటీ ఇక్కడ వచ్చేసి. చూసినారా, ఇండోర్ ప్లాంట్స్ మనకి అది కొంచెం షోగా కనిపిస్తాయి కదా, ఎలివేట్ అవుతా. చూస్తున్నారా, ఇక్కడ ఫ్లవర్స్ ఉన్నాయి. అలా షో ఫ్లవర్స్, షో ట్రీస్ అంటే ఉంటాయి కదా, ఇండోర్వి అవుట్డోర్వి కూడా, అవి కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ చూడండి, మల్లె మొక్కలు మనకి ఒక రెక్క మళ్ళీ రెండు రెక్కలు మరి అట్లా ఉంటాయి కదా, అవి కూడా ఉన్నాయి. చూడండి, ఇది వచ్చేసి చాలా చిన్నగా ఉంది ట్రీ, దానికే 10 పూల వరకు ఉన్నాయి అన్నమాట. చాలా చాలా బాగున్నాయి. మీరు కావాలంటే డెఫినెట్గా వెళ్ళి తీసుకోండి. వీడియోని చూస్తున్నారు ఫ్రెండ్స్, లైక్ చేసి చూడటానికి ట్రై చేయండి, యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి, కొత్త చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని చూడటానికి ట్రై చేయండి. చూస్తున్నారు కదా, ఇవన్నీ వచ్చేసి మనకి ఫ్లవర్స్, చాలా రకాల ఫ్లవర్స్ ఉన్నాయి అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇవి కూడా కొంచెం వెరైటీగా ఉన్నాయి, యెల్లో కలర్, పింక్ కలర్, రెడ్ కలర్ అట్లా ఫ్లవర్స్వి. వీటి ఆకులు కూడా డిఫరెంట్గా ఉన్నాయి అన్నమాట. చూస్తున్నారా, ఆకులు కూడా రౌండ్గా రోజ్ షేప్లో ఉన్నట్టు వచ్చినాయి. చూస్తున్నారు, చాలా బ్యూటిఫుల్ కలెక్షన్స్ అన్నమాట ఫ్లవర్స్ అన్నీ అన్నమాట. చాలా కలర్స్ ఉన్నాయి. మనం కాస్ట్ కూడా ఎక్కువ అనుకోవచ్చు, కానీ కాస్ట్ కూడా ఎక్కువ కాదు, రీజనబుల్గానే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి అన్నీ మనకి రోజ్ ఫ్లవర్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రోజెస్ ఉంటాయి కదా, ఆ ఫ్లవర్స్ అన్నీ ఈ సైడ్ ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారా, కొంచెం ఇవన్నీ ఎక్కడ ఎప్పుడూ చూడని ట్రీస్ కూడా ఇక్కడ ఉన్నాయి అన్నమాట. ఇవన్నీ రోజ్ ఫ్లవర్స్, బంతి పూలు,
అన్నీ ఉన్నాయి అన్నమాట చూడండి. మనకి స్ట్రాబెర్రీ బ్లూబెర్రీ అంటే వచ్చిన వెంటనే అయిపోతాయి అంట ట్రీస్ అన్నీ అయితే, అందుకని మేము వెళ్ళినప్పుడు ఓన్లీ స్ట్రాబెర్రీ ఒక్కటే ఉంది, మిగిలినవన్నీ అయిపోయినాయి. ఇవి చూస్తున్నా కదా చామంతి పూలల్లోనే రకాలు ఉంటాయి కదా, అందులో కలర్స్ చాలా బాగున్నాయి అన్నమాట. మనకి ప్రతి ఒక్క మొక్క చూస్తున్నారా, కరేపాకు చెట్టు కూడా ఉందన్నమాట, కరేపాకు మొక్క కూడా మనకు అక్కడ అవైలబుల్గా దొరుకుతుంది. ఇవన్నీ వచ్చి నార్మల్ చామంతి. ఇక్కడ చూస్తున్నారా ఇవి మనకి డెకరేషన్ అప్పుడు యూస్ చేస్తారు కదా, అవి కూడా ఉన్నాయి, చాలా బాగున్నాయి అన్నమాట. అందులో కలర్స్ కూడా మీరు చూసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇవన్నీ మనకు వచ్చేసి హ్యాంగింగ్ ప్లాంట్స్, మనీ ప్లాంట్ ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ అన్నమాట. మనకి చూస్తున్నారు ఇక్కడ ఏరియా వచ్చేసి మొత్తం ఇట్లా ఉండేదన్నమాట. కొంచెం మీకు ఒక ఐడియా కోసం సరౌండింగ్స్ కూడా కొంచెం తీసాను. చూసారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో, వీడియో నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను. థ్యాంక్ యూ, బాయ్.